అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ హాసిని ఫ్రమ్ హాసిని క్రియేటివ్స్. ఇవాళ మనం ప్యూర్గా ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ప్రతిరోజు 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసి రాత్రికి ఫ్రిడ్జ్లో పెడితే పైన మీగడ కడుతుంది కదా, ఆ మీగడ తీసి కలెక్ట్ చేసుకున్నాను ఒక బాక్స్లో. ఆ మీగడతో నెయ్యి తయారు చేశాను. మీరు కూడా ఒక 10 to 15 డేస్ వరకు మీగడ తీసి కలెక్ట్ చేసుకొని, అలాగే మీగడని 10 డేస్ తర్వాత నేను తోడేసాను. ఒక హాఫ్ కప్ పాలు మరిగించి పెరుగులాగా తోడేసాను అన్నమాట. మీగడను బాగా కలిపి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నైట్ నెక్స్ట్ డే ఉదయం తీసి అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా వచ్చేసిందనమాట. ఒక నెయ్యి చేసే ముందు ఒక 1 to 2 అవర్స్ ముందు తీసి పక్కన బయట పెట్టేసుకుంటే ఇలా వచ్చింది. పెరుగు తోడుకుంది కాబట్టి మంచి పెరుగు రెడీ అవుతుంది. మంచి పెరుగు తోడుకుంది కాబట్టి మంచి నెయ్యి తయారవుతుంది. మనం ప్యూర్గా న్యాచురల్గా ఇంతకుముందు మన పల్లెటూళ్ళలో చేసే నెయ్యిలాగా వస్తుంది. మనమైతే ఇలా మిక్సీలో వేసుకొని తిప్పడమే. ఆ తిప్పేది కూడా ప్రాసెసింగ్ ఉంటుంది. మన నెయ్యి వెన్న అనేది తొందరగా మంచిగా తెల్లగా వెన్న రావాలంటే మనం ఐస్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, ఐస్ వాటర్తో చేసుకోవాలి. ఐస్ తీసుకొని మనం మిక్సీలో వేసేటప్పుడు ఐస్ వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనం చిలకడం అవన్నీ అయితే మన వల్ల కాదు కదా, చాలాసేపు చిలకాల్సి వస్తుంది, గంటలు. ఇప్పుడు ఎవరికీ అంత ఓపికలు లేవు. అలాంటి చిలకడానికి మనకు ప్రాపర్గా అంత ప్లేస్ కూడా ఉండదు. చల్లనీళ్ళే పోసుకొని మనం మిక్సీలో వేసుకుంటే ఇలా, ఎందుకంటే ఎండాకాలము ఇప్పుడు ఉంది కదా, ఎండలు బాగా ఉన్నాయి, టెంపరేచర్ బాగా ఉంది కాబట్టి మనం ఐస్ వేసుకున్నాము. ఇలా ఫస్ట్ స్టెప్లో అయితే ఇలా వచ్చింది. కాసేపు ఒక 2-3 మినిట్స్ గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకా స్టెప్స్లో చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఇంకా విప్ చేస్తున్నాను చూడండి. నేను ప్రతి మిక్సీకి ఆప్షన్ ఉంటుంది, విప్పింగ్ ఆప్షన్. అలా మెల్లమెల్లగా కొంచెం ఏంటంటే చిలికినట్టు వస్తుంది కదా, ఇలా విప్పింగ్ అంటే చిలకడం, అట్లా చిలికినట్టు న్యాచురల్ ప్రాసెస్లో అయినట్టు వస్తుంది. ఇప్పుడు ఇంకా కొంచెం చిక్కబడింది వెన్న అయితే, మీగడ చూడండి. నెక్స్ట్ ఇంకా కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. ఏంటంటే ఈ పద్ధతిలో చేస్తేనే మనకు ప్రాపర్గా మనం నెయ్యి పాతకాలంలో చేసే నెయ్యిలాగా వస్తుంది. మా కొందరైతే ఊరికే ఇట్లా మీగడ తీసేసి మిక్సీ పట్టేసుకొని వెన్న తీసి కరిగిచ్చేసుకుంటారు. అలా కాకుండా నేను ఈ ప్రాసెసింగ్లోనే చేస్తాను. ఎప్పుడు చేసినా ఫుల్ హ్యాపీ అవుతుంది. ఇలా వెన్న చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. తెల్లగా చూడండి ఎంత బాగా వచ్చింది వెన్న. మొత్తం కలెక్ట్ చేసుకొని 2-3 టైమ్స్ అయితే మనం కడిగేసుకోవాలి వెన్నను నీళ్ళలో. అది కూడా చల్ల నీళ్ళు, ఫ్రిడ్జ్ వాటరే పోసుకోవాలి. ఎందుకంటే వెన్న కరగకుండా ఉంటుంది అన్నమాట, మంచి దగ్గరకు వచ్చేస్తుంది వెన్న. చూడండి బౌల్స్ లాగా ఇట్లా చేసేసుకొని మంచిగా బౌల్లో వాటర్లో కడిగేసుకోవాలి. కడిగేసి మనము వెన్నను వేడి చేసుకుంటే నెయ్యి అవుతుంది. నేనైతే నెయ్యి ఒకేసారి ఒకే డబ్బాలో అయితే వేయను. నెయ్యిని ఏం చేస్తానంటే ఒక 2 బాటిల్స్లో బాగా కడిగి, 2 బాటిల్స్ బాగా కడిగి ఆరబెట్టేసుకొని ఎండలో కానీ బాగా తుడిచి ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఒకటేమో వాడడానికి తీసుకుంటాను, ఒకటేమో మనకు దేవుడి దగ్గర యూస్ చేయడానికి కూడా మనకు పనికొస్తుంది కదా, మళ్ళీ ఎంగిల్ అవుతుంది, అందుకని నేను వేరే బాటిల్స్లో పెట్టేసుకుంటాను. అలా పెట్టుకొని నేను యూస్ చేసుకుంటాను అన్నమాట. మీకు కూడా కుదిరితే అలాగే చేయండి. మళ్ళీ ఎంగిల్ అయింది మనం దేవుడికి పెట్టాం కదా, సో నేనైతే అలా చేస్తాను. ఒక 10 to 15 డేస్కి ప్రతిసారి అట్లాగే చేసుకుంటూ పోతాను అన్నమాట. ఎప్పుడు కూడా నేను బయట నుంచి అసలు నెయ్యి తీసుకునే రాను.
ఇంట్లో నేను చేసిన నెయ్యి మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది ఒకటి ఏంటంటే, చేసేటప్పుడు ఇట్లా చిన్న చిన్న పనులు ఉంటే పక్కన చేసుకుంటూ చేయాలి ఫస్ట్. అయితే ఇంకా నెక్స్ట్ వేడి అవుతూ ఉంటే మనం అక్కడే ఉండాల్సి వస్తుంది దగ్గర కలుపుకుంటూ, ఎందుకంటే అడుగంటిపోతుంది. అడుగంటితే బాగుండదు నెయ్యి, మాడిన వాసన వస్తుంది అన్నమాట, మళ్ళీ నల్లగా అయిపోతుంది కదా, అందుకోసమని. చూడండి నెక్స్ట్ స్టెప్లో ఎంత బాగా వచ్చిందో, ఇలా ఉండలు ఉండల్లాగా అది మనం వెన్న అంత 2-3 times కడిగినా కూడా అది పెరుగుది, అది ఉంటాయి కదా పార్టికల్స్, అవి అలా వస్తాయి అన్నమాట రౌండ్ రౌండ్గా. ఇంకా ఆ స్టేజ్లో అయితే కలుపుకుంటూనే ఉండాలి, కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ చేంజ్ అవుతూ ఉన్నాక బ్రౌనిష్ కలర్ వచ్చినాక ఆ పార్టికల్స్ అప్పుడు మనం తీసి వడగట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. నెయ్యి అయితే మొత్తం వచ్చేసింది, చాలా బాగుంది. మనం వెన్న కూడా కొంచెం పక్కన పెట్టుకొని మనం ఏదైనా కూరలు చేస్తే కూరలో కూడా వేసుకోవచ్చు, ఒక 2-3 days వరకు, ఎక్కువ రోజులు పెట్టుకోకుండా. వెన్న తీసినప్పుడు అయితే మళ్ళీ మనకు వెన్న దొరకదు కదా, బటర్ మనం దోశ వేసుకున్నా బటర్ దోశ చేసుకోవచ్చు, ఇడ్లీలోకి వేసుకోవచ్చు కారంతో, చాలా బాగుంటుంది. మనం ప్యూర్గా ఇంట్లోనే చేస్తాం కదా బటర్. చూడండి నల్లగా అయిపోయినాయి మొత్తం. ఈ స్టేజ్లో అయితే మనం ఎక్కడికి జరగవద్దు. తర్వాత కొంచెం తీసేసి వడగట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వడగట్టుకున్నాక మనం అట్టి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చల్లారిన తర్వాత బాటిల్స్లో ఎత్తి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం మనకి మన పిల్లలకి మనం యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్యూర్ నెయ్యి చూడండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. నా వీడియోని లైక్ షేర్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.